Hi friends, welcome back to our channel. Friends, Onkaram anedi Trimurti swaroopamuga cheppabadutondi. Akara, Ukara, Makara shabdamulato erpadindi Onkaram. Onkaram shabdalalo modatidi. Adi Hindu mataniki kendra binduvu mariyu Paramatmaku shabdaroopa pratika. Alanti Onkaram nedu scientistulaku kuda దాని శక్తిని చూపించింది. దేవుడు లేడు అనే కొందరి నాస్తికులకు దాని శబ్దంతో వారి నోళ్లు ముయించేలా చేసింది. సాధారణంగా అంతరిక్షంలో ధ్వని లేదు అనే భావన తప్పు, ఎందుకంటే తాజాగా నాసా బ్లాక్ హోల్స్ శబ్దాన్ని విడుదల చేసింది. ఖాళీ స్థలం వల్ల అక్కడ ఎలాంటి శబ్దం వినిపించదు అంటారు కదా, కానీ నాసా తన ప్రయోగాల ద్వారా బ్లాక్ హోల్స్ నుండి ఓం శబ్దాన్ని వినడంలో విజయం సాధించింది. మరి ఆ మహత్తరమైన వార్తను తెలుసుకునే ముందు కామెంట్లో అందరూ ఓం అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో భారీ బ్లాక్ హోల్ శబ్దాన్ని కనిపెట్టి విడుదల చేసింది. గ్యాస్ మరియు ప్లాస్మా ద్వారా వ్యాపించే వాస్తవ ధ్వని తరంగాలు 250 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ క్లస్టర్లో కనుగొనబడ్డాయి. నాసా తన ట్వీట్లో అంతరిక్షంలో శబ్దం లేదనే ఊహ తప్పు, ఎందుకంటే గెలాక్సీ ఖాళీగా ఉంది, ధ్వని తరంగాలు ప్రయాణించడానికి మార్గం లేదు, గెలాక్సీ క్లస్టర్లో చాలా వాయువు ఉంది, మేము అసలు ధ్వనిని సంగ్రహించాం. బ్లో హోల్ యాంప్లిఫైడ్ మరియు ఇతర డేటాతో కలిపిన శబ్దం ఇక్కడ ఉంది. ఇది వాయిస్ యొక్క వైబ్రేషన్. కొందరికి ఇందులో ఓం అనే శబ్దం కూడా వినిపిస్తోంది. 2003లో బ్లాక్ హోల్స్ మొట్టమొదట ధ్వనితో అనుసంధానించబడ్డాయి. బ్లాక్ హోల్ సృష్టించిన పీడనం క్లస్టర్ యొక్క వేడి వాయువులో అలలను సృష్టిస్తోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఉత్పత్తి చేసే ధ్వని చాలా తక్కువ. ఈ శబ్దం మనుషులకు వినిపించదు. ఖగోళ డేటా యొక్క సోనిఫికేషన్ ద్వారా శాస్త్రవేత్తలు దానిని కనుగొన్నారు. సో ఇప్పుడు బ్లాక్ హోల్ శబ్దం వినిపిస్తోంది. నాసా నుండి ఈ వాయిస్ విడుదలైన తర్వాత అనేక స్పందనలు వచ్చాయి. చాలామంది నాసా యొక్క వీడియోను రీట్వీట్ చేశారు మరియు ఓం యొక్క స్వరం అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తోందని రాశారు. హిందూ ఋషుల వెనుక సైన్స్ ఉందని ఒక వినియోగదారు రాశారు. ఈరోజు సైన్స్ కనుగొన్నది చాలా కాల క్రితం ఋషులు కనుగొన్నారు. అంతేకాదు, ఓం ఒక శాశ్వతమైన ధ్వని మరియు ఇది విశ్వంలో ప్రతి చోట ఉంటుంది అనేది అక్షర సత్యమని ఈ వార్తే నిరూపిస్తోంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.